ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారు గౌరవింపబడతారు ఆరాధింపబడతారు అక్కడ సర్వదేవతలు నివసిస్తారు ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో భోగభాగ్యములతో అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకంతా చక్కటి శుభములు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ స్త్రీలకు స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదము ఎందు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు రాస్య అధిపతి కుజుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరమంతయు శని భగవానుడు ఏకాదశ మందు లాభస్థానమున సంచారం గురువు జన్మ మందు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ధనాభావమైనటువంటి ద్వితీయ మందు సంవత్సరమంతయు సంచారం రాహువు ద్వాదశమునందు కేతువు షష్టమందు సంవత్సరమంతయు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా మేషరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అన్ని విధాలా బాగుండును మీ ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది గురుబలం బాగున్నది స్వయం శక్తితో ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు సంసారానికి సంబంధించిన విషయంలో అన్ని జాగ్రత్తలను పాటిస్తారు మీరు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు విదేశీయాన సంబంధమైన విషయాలు శుభకార్యక్రమాలు చక్కగా ముడిపడతాయి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు నూతన విద్యను అభ్యసిస్తారు కుటుంబం నుంచి వేరుపడాలనే ఆలోచన విదేశీ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతమవుతాయి సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఒక మంచి అవకాశం లభిస్తుంది ఖరీదైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులను పూర్తి చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి సంవత్సర ప్రథమార్థంలో వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయి స్థానము లభిస్తుంది తరతమ భేదం లేకుండా అందరికీ సహాయం చేస్తారు సమాజంలోని ముఖ్యులతో నూతన సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి మీకు రావలసిన ధనం మాత్రం అంత సులభంగా చేతికి అందదు అతి కష్టం మీదే ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు మీ కుటుంబంలో కలహ వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు పురుషుల వల్ల చికాకులు విభేదాలు సంభవిస్తాయి మీ జ్యేష్ఠ కుమార్తె లేక కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు ఇది మీకు లాభించే అంశం కొన్ని విషయాలలో రెండు వైపులా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు అయితే కొన్ని విషయాలలో మాత్రం నిర్ణయం తీసుకోకపోవడమే మంచి నిర్ణయంగా భావిస్తారు అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది ఇది అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలో మాత్రమే అని గమనించగలరు ఎవరికి హామీలు ఉండుట జామీను సంతకాలు పెట్టుట చేయరాదు మధ్యవర్తిగా అస్సలు ఉండరాదు ప్రేమ వివాహాలు చక్కగా కలిసి వస్తాయి పునర్వివాహం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్ట్లు లైసెన్సులు లీజులు పొడగించేటటువంటి అంశాలు కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు ప్రతి చిన్న విషయానికి మీ పలుకుబడిని ఉపయోగించవలసి వస్తుంది కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు నిర్మహమాటమైన మీ మాటలు చేతలు మిమ్మల్ని చక్కగా రక్షిస్తాయి చోర భయం ఉన్నది దొంగలను తక్కువగా అంచనా వేయకండి వాళ్ళ వలన ప్రమాదం పొంచి ఉన్నది భాగస్వాములతో సహేతుకమైన వివాదాలు వస్తాయి మీ ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం ఉండదు మోసానికి సాక్ష్యం మౌనమే అవుతుంది అయితే భూముల వల్ల అధికంగా ఆర్థిక లాభాలను మీరు గడిస్తారు మీ సహోదర సహోదరి వర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు కీలక సమయాల్లో వాళ్ళని చక్కగా ఆదుకుంటారు సన్నిహితులు మిత్రులు మీ ద్వారా చక్కటి సహాయాన్ని పొందుతారు నూతన వ్యాపారం చక్కగా కలిసి వస్తుంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చాలా రకాల మార్పులను చేస్తారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలను తీర్చివేస్తారు అందువల్ల మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు మందుల వ్యాపారులు వైద్యులు లోహపు వ్యాపారులు కూరగాయల వ్యాపారులు చేతి వృత్తి పనివారు విద్యారంగంలో ఉన్నవారు పరిశోధన రంగంలో ఉన్నవారు ఆహార ధాన్యాల వ్యాపారులైన స్త్రీలకు ఈ సంవత్సరం కాలం చక్కగా అనుకూలంగా ఉన్నది వస్త్ర వ్యాపారం చేసేవారికి ఫలితాలు బాగుంటాయి కళా సాహిత్య రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది హోల్సేల్ రీటైల్ వ్యాపారులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి పౌల్ట్రీ ఫారం పశువుల పెంపకం చక్కగా లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నత స్థాయి వ్యక్తులే కాక జనం వల్ల కూడా సాధించవచ్చని మీ విషయంలో నిరూపితమవుతుంది మీ సంతానం క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి అయితే మీ తెలివితేటలతో నైపుణ్యంతో వాటిని సరిదిద్దుకోగలుగుతారు జల వాయు ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి మీరు చేస్తున్నటువంటి వృత్తిలోను ఉద్యోగంలోను వ్యాపారంలోనూ ఆకస్మిక ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి మీరు చేసే కృషికి ఖర్చు పెట్టే ధనానికి అన్నింటికీ మించి మీ ఆరాటానికి తగిన విధంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు చక్కగా లాభిస్తాయి విదేశీ ప్రయాణాలు మీకు రెండవ ప్రయత్నంలో నెరవేరుతుంది గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులలో కొంత భాగమైన అమ్మాలని మీ మీద ఒత్తిడి అయితే ఉంటుంది ఉన్న ఆస్తులను అతి కష్టం మీద అమ్మకుండా కాపాడుకుంటారు గతంలో కంటే భిన్నంగా ఉన్న మీ ప్రవర్తన ఆలోచన విధానం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలకు దారితీస్తుంది మీ వ్యాపార విస్తరణలో భర్త వైపు సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి చాలా విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు లెక్కలు క్రమశిక్షణలో ఎక్కడా రాజీ పడరు కానీ మీ కూతురు విషయంలో విశేషమైన అభిమానం ఆమెకు మినహాయింపులు ఉంటాయి ఈ సంవత్సరం మీరు చాలా కాలం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సామాన్య ప్రజలకు అవగాహన లేని చాలా విషయాలలో మీకు విషయ పరిజ్ఞానం నిపుణత ఉంటాయి కనుక సలహాలు చెప్పే మేధావులుగా మీరు చక్కగా రాణిస్తారు మీ స్వయం శక్తితో స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు లభిస్తుంది ముఖ్యంగా సంగీత నాట్య రంగాలలో అఖండ పేరు ప్రఖ్యాతలు సంభవిస్తాయి సినిమా రంగాలలో టీవీ రంగాలలో మంచి అవకాశాలు లభిస్తాయి స్థిరమైన ఖచ్చితమైన ఆదాయ మార్గం మీకు దొరుకుతుంది భవిష్యత్ ఫలితాలకు మంచి పునాది అనేది ఏర్పడుతుంది మీ కుటుంబ రుణ బాధలన్నీ చాలా వరకు తీర్చివేస్తారు క్రమశిక్షణ తప్పిన సంతానాన్ని అతి కష్టం మీద దారిలో పెట్టగలుగుతారు సంతానం ప్రయోజకులవుతారన్న నమ్మకం చక్కగా కుదురుతుంది తల్లి వైపు బంధువులకు కొంతకాలం మీరు అండగా నిలబడవలసి వస్తుంది మీ ఆత్మీయ వర్గం విదేశాలలో స్థిరపడుతారు వారు మీకు చక్కగా సహాయము చేస్తారు చేతి వృత్తులు అలంకార కేంద్రాలు వస్త్ర వ్యాపారం మొదలగు వాటిలో చక్కగా రాణిస్తారు ఫైనాన్స్ మరియు చీటీల వ్యాపారం మీకు అంత చెప్పదగినవి కావు కనుక వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది మధ్య మధ్యలో కీళ్ళ నొప్పులు బాధిస్తాయి కనుక జాగ్రత్త వహించగలరు విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీ ప్రొఫెసర్లు టీచర్లు మీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు పరీక్షలలో రీవాల్యువేషన్ రీకౌంటింగ్ చక్కగా లాభిస్తుంది మీ జీవితం యాంత్రికంగా జరుగుతున్నట్లు మీకు తోస్తుంది సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది భర్త పట్ల అనుమానం అపోహలతో ఏవోవో ఊహించుకొని బాధపడతారు మీ బాధలకు సరైన సాక్ష్యాధారాలు అయితే ఉండవు కొందరి విషయంలో అత్తమామల సహాయ సహకారాలు పెద్దగా లభించవు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కోర్టు కేసులు అనివార్యమవుతాయి మీ సంతానం విషయంలో సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రేమ ప్రవర్తన కారణంగా సంతానం మీకు చక్కగా దగ్గరవుతారు ఈ రాశిలో జన్మించిన తక్కువ మంది స్త్రీలు మినహా ఎక్కువ మంది విడాకులనైతే కోరుకోరు మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి అన్య భాషలను నేర్చుకుంటారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కొంత తాపత్రాయ పడతారు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారు యోగా టీచరుగా మీరు చక్కగా రాణించే అవకాశం ఉన్నది అనువంశిక ఆస్తులు మీకు సంప్రాప్తిస్తాయి స్థిరాస్తుల వృద్ధి బాగుంటుంది కళా సాహిత్య సంగీత రంగాలలో చెప్పుకోదగిన స్థాయిలో అయితే గుర్తింపు లభిస్తుంది అవార్డులు రివార్డులు లభిస్తాయి క్రీడారంగంలో కూడా చక్కగా రాణిస్తారు సామాజిక పరమైన ద్వేషాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతాయి అలంకార సామాగ్రి వ్యాపారాలు బ్యూటీ పార్లర్లు స్పాలు నిర్వహించే వారికి చక్కగా అనుకూలిస్తాయి రాజకీయ పదవీ ప్రాప్తి ఉన్నది శుభకార్యాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవ మంచి ఫలితాన్ని ఇస్తుంది పునర్వివాహ ప్రయత్నాలు అయితే మీకు చక్కగా సంపూర్ణంగా ఫలిస్తాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మార్చ్ మే మాసాల మధ్యన చక్కటి సంబంధం కుదురుతుంది ఇది మీలో నూతనంగా మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది అయితే కొంతమంది వ్యక్తుల జ్ఞాపకాలు మిమ్మల్ని వెంబడిస్తాయి కొంతమంది విషయంలో స్వయంకృతాపరాధాల గురించి మీరు విచారించవలసి వస్తుంది మీ పెద్దల మాట విననందుకు కొంత ఆవేదన కలుగుతుంది మీరు చేసే పూజలు పురస్కారాలు వ్రతాలు నోములు దైవ కార్యక్రమాలు అన్నదానం విద్యాదానం ఇలాంటివన్నీ కూడా మీకు మీ కుటుంబానికి చక్కటి లాభాలను చేకూరుస్తాయి సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు ఐఐటి సిఏ వంటి విద్యా సంబంధమైన విషయాలు మీకు చక్కగా లాభిస్తాయి కొంతమంది నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త వహించగలరు స్టేషనరీ ప్రింటింగ్ డయాగ్నాస్టిక్స్ సెంటర్స్ పూల మొక్కల వ్యాపారం మొదలైనవి చక్కగా లాభిస్తాయి ఉత్సాహంగా ముందుకు వెళ్దామని మీరు ఎంతగా ప్రయత్నించినా వెనక్కి లాగి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేవారు అధికమవుతారు కనుక కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు ఈ సంవత్సరం విదేశాలలో నివసిస్తున్న వారికి గ్రీన్ కార్డు హెచ్ వన్ బి వీసా పిఆర్ వంటివి లభిస్తాయి కుటుంబంలో అందరూ కలిసి ఉన్న మీరు ఒంటరి వాళ్ళు అనే భావన అయితే అప్పుడప్పుడు మీకు ఏర్పడుతూ ఉంటుంది స్వయం శక్తితో జీవించి కుటుంబాన్ని ఆదుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు మంచిగా ఫలిస్తాయి కొంతమంది విషయంలో గైనిక్ సమస్యలు అలర్జీ సమస్యలు కొంత ఇబ్బంది పడతాయి సనాతన సాంప్రదాయాలకు విలువనిచ్చే మీ మనస్తత్వానికి విరుద్ధంగా కొంతమంది ప్రవర్తించడం మీకు మనోవేదనను కలిగిస్తుంది అయితే వీటిని పెద్దగా పట్టించుకోరు లెక్చరర్గా విద్యాలయంలో మీకు మంచి పేరు లభిస్తుంది ఇతరుల మనస్సు ఆంతర్యం తెలుసుకునే విషయంలో కొంత వైఫల్యమైతే చెందుతారు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మీరు కొంత ఓర్పు పాటించడం అవసరం కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీరు కోరుకున్న మంచి మార్పులు రాత్రికి రాత్రే జరగవు సహనం పాటించాలి గడిచిన రెండు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది వచ్చిన సదవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అత్యంత ముఖ్యమైన వ్యక్తితో శాశ్వతంగా చట్టబద్ధంగా విడిపోవడం అయితే జరుగుతుంది ఇది అందరి విషయంలో కాదు కొద్దిమంది విషయంలో మాత్రమే అని గమనించగలరు ప్రతిష్టాత్మకమైన ఇంటర్వ్యూలలో నెగ్గి మంచి ఉద్యోగాన్ని అయితే సంపాదిస్తారు మీ జీవిత ఆశయం నెరవేరే ఉద్యోగం కూడా అందుకు సంబంధించిన సెలక్షన్స్ కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఐటీ రంగంలో గొప్ప గొప్ప విజయాలను మీరు సాధిస్తారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చెప్పుకోదగిన స్థాయిలో గొప్ప జీతం ఇలాంటివన్నీ కూడా గురుబలం వలన శని లాభస్థాన సంచారం వలన మీకు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఆరోగ్య విషయంలో గతంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు కొంత మంచి ఫలితాలను అయితే ఇస్తాయి మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అధికమవుతుంది వచ్చే ఆదాయాన్ని బంగారం మీద కానీ భూమి మీద కానీ పెట్టుబడి పెట్టాలని మీరు భావిస్తారు అదే అమలు జరుగుతుంది స్వేచ్ఛాయుతమైన మీ జీవితానికి ఎవరు అడ్డొచ్చేందుకు సాహసించరు కాకపోతే కొన్ని విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే అందంగా ఉండటం కూడా ఈ పాడు సమాజంలో ఒక శాపంగా మారుతుంది పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు ఐఐటి మెడిసిన్ వంటి సీటు లభిస్తుంది ఎందుకంటే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ వల్ల మీరు లాభపడతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్ట్ అయితే లభిస్తుంది మీ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగపరుచుకొని సమాజంలో మీ స్థాయిని పెంచుకోగలుగుతారు మీ జీవితంలోకి ఎప్పటి నుంచో రావాలని ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి ఎస్ అని చెబుతారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఏప్రిల్ మే మాసం మధ్యలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది అన్ని రంగాలలో మీదైన స్థాయిలో ముద్ర వేయగలుగుతారు మీకున్న ప్రత్యేకతను చక్కగా నిలబెట్టుకోగలుగుతారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు అండగా ఉంటారు అన్నీ మీరే అయ్యి వాళ్లకు లోటు రాకుండా చూసుకుంటారు అభిమానించిన వ్యక్తులు రక్త సంబంధీకులు మీ మీద చేస్తున్న ఆరోపణలకు మీకు ఆశ్చర్యం వేస్తుంది మనుషులు ఇలా కూడా మాట్లాడుతారా అని ఆశ్చర్యపోతారు సమాజంలో డబ్బుల కోసం ఏ పనైనా చేసేవాళ్ళు ఉన్నారని కొద్దిగా ఆలస్యంగానైనా తెలుసుకుంటారు తొందరపడి ఒక ఆస్తి కొనుగోలుకు సంబంధించి అడ్వాన్స్ ఇవ్వడం అయితే జరగదు తదుపరి మీరు అడ్వాన్స్ ఇస్తామనుకున్న ఆస్తి పదిహేను మంది పేరు మీద రిజిస్టర్ చేయబడిందని తెలుసుకుంటారు భగవంతుడు మీకు ఈ విషయంలో మేలు చేశాడని మీరు భావిస్తారు మీ ఇంటి విషయాల గురించి ఆరా తీస్తున్న చుట్టుపక్కల వాళ్ళకి తగిన విధంగా సమాధానం చెబుతారు ఈతలకు పిక్నిక్లకు కొంత దూరంగా ఉండగలరు సెల్ఫీ తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించగలరు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మీకు కొంత స్వల్పంగానైనా సమస్యలు తలెత్తుతాయి ఎలర్జీ వెన్ను నొప్పి నొప్పులు చెవికి సంబంధించిన సమస్యలు మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా ధ్యానం వాకింగ్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని అనుదినం సాధన చేసినట్లయితే మీరు చక్కటి ఆరోగ్య ఫలితాలను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు మంగళవార నియమాలు పాటిస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన దర్శనం స్వామికి అభిషేకాన్ని చేపించండి బుధవారం నాడు మహాగణపతికి దర్బలను సమర్పించి పూజలు చేయండి మీ కుడిచేతి ఉంగరపు వేలికి మంచి పగడాన్ని ధరించిన అనారోగ్య సమస్యలు దరిచేరక అనుకూల ఫలితాలు మీకు సిద్ధించును మాస శివరాత్రి నాడు మహాన్యాస రుద్రాభిషేకం చేపించిన మీకున్న సమస్త దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం వస్త్రదానం చేయండి ఇందువల్ల పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి ఈ పరిహారములను మీరు శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్